భక్తి వన్న ప్రాక్షకులకి శుభోదయం ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు స్వస్తిశ్రీ చంద్రమానం క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణాపక్ష చవితి ఆదివారం చవితి ఉదయం ఆరు ఇరవై ఆరు అనంతర పంచమి మూలా నక్షత్ర రాత్రి రెండు నలభై తొమ్మిది వర్జం ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు రాత్రి మళ్ళీ వర్జం ఒంటి గంట పన్నెండు నిమిషాలు రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు సూర్యోదయం ఐదు నలభై సూర్యాస్తమయం ఆరు పద్నాలుగు అమృతగడి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉదయం శుభకాలం సాయంత్రం మూడు గంటల పది నిమిషాల నుండి నాలుగు గంటల వరకు కూడా శుభ సమయం శివయోగం రాత్రి పన్నెండు నలభై ఐదు బాలవ ఉదయం ఆరు ఇరవై ఆరు కౌలవం సాయంత్రం ఆరు నాలుగు చవితి ఉదయం ఆరు గంటల వరకు ఉంది ఉదయం ఏడు గంటల నుండి కూడా పంచమొచ్చింది కూడా అన్ని కార్యాలకి చాలా అనుకూలం దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలం సింహ కన్య తొల వృషికి రాశి వారికి కూడా చాలా ఆనందదాయకంగా శుభవార్తా శ్రవణాలున్నాయి ఈరోజు అనుకూలంగా ఉంది అలాగే ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి ఈరోజు చాలా అనుకూలంగానే ఉంది పద్దెనిమిదవ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారో చూద్దాం पार्दाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेनाग्रदितपुरान्नमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनि अम्बा त्वामनुस्सन्दधामि भगवद्गीते तवद्वेषिणि अद्वेष्यते च इमं धर्मां संवादमनयो यः జ్ఞానయనా ఇష్ట స్వామితి మే మతి శ్రద్ధ వానసూయ శృణుయదాపి నర సోపి ముక్తాలోకానుయతి పుణ్యకర్మ మం కచ్చిద్దే తుతాగ్రచేతసానసమ్మోహ ృష్ణస్థే ధనంజయ అర్జున ధర్మయుక్తమైనటువంటి మన సంవాదమైన ఈ రూపాన్ని ఈ గీతాశ్రా శాస్త్రాన్ని ఎవడైతే పఠిస్తాడో జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను పూజించినవాడని నా అభిప్రాయం అంతేకాదయ్యా శ్రద్ధావాన్ అనసూయామంటున్నారన్నమాట శర్దాధారముల కలవాడు దోషదృష్టి దోషములు స్వభావము లేనిటువంటి వాడు ఆయన మనుష్యుడు ఈ గీతా శాస్త్రాన్ని వినుట వలన కానీ పాప విముక్తులవుతున్నాడు పుణ్యకర్మలను ఆచరించినవాడు ఏ లోకాలైతే పొందుతా అటువంటి ఉత్తమ లోకాల వీడు పొందుతూ ఉన్నాడు ఓ పార్థ ఈ గీతాశాస్త్రాన్ని నీవు ఏకాగ్రచిత్తముగా వింటివా ఓ ధనంజయ అజ్ఞానజనితమైన నీ మోహం పూర్తిగా నశించిపోయినదా అని కృష్ణ పరమాత్మ అర్జున్య అడుగుతూ ఉన్నారు మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి